డిసెంబర్ 21న కాకినాడలో తలపెట్టిన దళితుల సమరభేరి ర్యాలీకి జగ్గంపేట నియోజకవర్గంలోని జగ్గంపేట గండేపల్లి కిర్రంపూడి గోకవరం మండలాల తెలుగుదేశం పార్టీ దళిత నేతలు బైక్ ర్యాలీగా తరలివెళ్లారు. ర్యాలీని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ జెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పరిపాలనలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని, దళితులపై హత్యలు అత్యాచారాలు శిరోముండనాలు చేసిన వారికి పెద్దపీట వేస్తోందని, గత ఎన్నికల్లో హామీలైనటువంటి 200 యూనిట్ల వరకు కరెంట్ ఉచితం, 40 సంవత్సరాలకే పెన్షన్, దళిత యువకులకు ఉద్యోగాలు వంటి హామీలు తొంగలో తొక్కి దళిత సంక్షేమం అభివృద్ధి నిర్విజయం చేస్తూ 27 స్కీములు ఈ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఫస్ట్ రాజు గవర్నమెంట్ బాగుంది. ఫస్ట్